హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఇప్పుడు ఒక చిన్న ఇంపార్టెంట్ వస్తువు షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. ఆ ఇంపార్టెంట్ వస్తువు ఏంటో థంబ్నైల్ చూస్తానే అర్థమైపోయింది కదా. మా ఇంట్లో లేదండి, మీ ఇంట్లో ఉందా? అందుకోసమే షాపింగ్ చేద్దామని వెళ్తున్నాను. దారిలో స్వీట్స్ కనిపించేసరికి తీసుకుందామని ఆగాము. స్వీట్స్ అన్నీ తీసేసుకున్నామండి, ప్యాక్ చేస్తున్నారు. ఇంకా ఏమన్నా నచ్చినవి ఏమన్నా ఉన్నాయేమో అని చూస్తున్నాము, కానీ ఇంకేం నచ్చలేదు. అందుకే చాలని చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉన్నాయి కదా, షాపింగ్ చేద్దామని వచ్చాము. ఇక్కడ వచ్చేసి యాపిల్స్, రేగ్గాయలు, ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ ఉన్నాయండి, అవి తీసుకున్నాము. తర్వాత పువ్వుల షాప్ దగ్గరకు వచ్చామండి, పువ్వులు తీసుకున్నాము. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా, అన్ని పువ్వులు ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు కుండ తీసుకోవడానికి బయలుదేరుతున్నామండి. ఇవన్నీ ఈ కుండకు వెళ్ళే దారిలోనే షాపింగ్ చేసాము. ఇంకా కొంచెం దూరం వెళ్తే కుండలు వస్తాయి. ఇంకా ఇక్కడ అవన్నీ కుండలేనండి, ఇంకొంచెం ముందుకు వెళ్తే వేరే షాప్ కూడా వస్తుంది, కుండల షాపు. ఇక్కడ అన్ని దీపాలు మొత్తం అమ్ముతారు, మనకేం కావాలో అవి ఉంటాయి. ఫైనల్లీ కుండల షాప్ దగ్గరికి వచ్చేసామండి. బొమ్మలు చూడండి, ఏ బొమ్మలు కావాలంటే అవి ఉన్నాయి. మీకు ఏవి కావాలన్నా తీసుకోవచ్చు. మనకు ఫైనల్లీ ఆ కుండ తీసుకున్నానండి నేను. చూడండి ఇవన్నీ దీపాలు వెలిగించుకునేదానికి, జగ్గులు కూడా ఉన్నాయి. వీటిల్లో కూడా దీపాలు వెలిగించేదానికి మోడల్స్ కూడా ఉన్నాయి. కుండ కూడా ఉన్నాయండి, నేను ఒక కుండ కూడా తీసుకున్నాను. ఇంతకుముందు ఉండేది, పగిలిపోయింది నా దగ్గర. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చూసేదానికి చాలా బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి హాల్లో అలా పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. దీపాలు కూడా ఇవి ఇంట్లోనే హాల్లో అలా వెలిగించుకోవడానికి పెట్టుకోవడానికి బాగుంటాయి అవి. ఇవి చూడండి పైన ఇంటికి ముందు పక్క తగిలించుకోవడానికి. ఫైనల్లీ కుండ అయితే ఇంటికి తెచ్చేసానండి. ఆ కుండలో మొత్తం వాటర్ పట్టేసి నీట్గా క్లీన్ చేసి పెడదామని చెప్పేసి ఆ కుండలో మొత్తం వాటర్ పడుతున్నాను. ఇవి వచ్చేసి ఒక 2-3 డేస్ అలాగే వాటర్ పట్టి ఉంచితే నీట్గా ఉంటుందండి. ఆ స్మెల్ అది రాకుండా అలాగే ఉంటుంది. ఈ కుండ కూడా ఆ నీటిని పీల్చుకొని బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. అలాగే తెచ్చిన కుండకు కూడా పట్టు పెడుతున్నానండి. నీట్గా క్లీన్ చేసేసి అలా పట్టు పెడితే ఒక 2-3 డేస్ అలాగే వాటర్లో ఉంచేస్తే బాగా కుండ గట్టి పడిపోతుంది. అందుకని రెండు అలాగే పట్టు పెట్టి నింపి పెట్టేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా కుండ బాగుందా? మట్టి కుండలో నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అదేవిధంగా జలుబు, దగ్గు, ఆస్మా వంటి వాళ్ళు ఈ నీరు తాగడం వలన చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. పూర్వకాలంలో పెద్దవాళ్ళు కుండలో నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండేవారు. నెక్స్ట్ వచ్చేసి మట్టి కుండలో నీటిని పోయడం వల్ల నీటిలో ఉండే మలినాలను అది పీల్చుకుంటుంది, కాబట్టి ఆ నీళ్ళు వచ్చేసి ఫిల్టర్ నీటి కన్నా బాగుంటాయి అన్నమాట. ఈ విషయాన్ని సైంటిస్టులు కూడా నిరూపించారు. వడదెబ్బ తగిలిన వారు ఈ నీటిని తాగడం వల్ల కొంచెం ఉపశమనం కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండలో నుంచి వచ్చిన వాళ్ళు ఈ నీటితో, కుండలో ఉండే నీటితో ముఖం కడుక్కుంటే రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఈ ఫ్రిడ్జ్లలో వాడే నీరు విద్యుత్ ఉపయోగించుకుంటాం కనుక మంచిది కాదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.